Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. That is Jagan. Marosari chati chepina summit. Jagan nemadiga untaru, silent ga untaru. Kani ayana vision matram bahu goppadi. Jagan ni okavaipe anta chusara leka oka section of media panigattukoni విషప్రచారం చేసి అలా చూపించిందా అన్నది తెలియదు. కానీ విజనరీ అంటే జగన్ అన్నమాట ఇప్పుడంతటా వినిపిస్తోంది. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా పనిచేసుకోవడమే జగన్ మార్క్ ఫిలాసఫీ. తాను మాట్లాడకూడదు, తన పని మాట్లాడాలి అన్నది జగన్ థియరీ. అందుకే ఆయన నాలుగేళ్ల పాలన చూసినా వాటి ఫలితాలను ఇతర రాష్ట్రాలు దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు మెచ్చుకున్నాకే చాలామందికి తెలిసింది. గ్రామ సచివాలయాలు అయితేనేమి, డోర్ స్టెప్స్కి ప్రభుత్వ సేవలు అయితేనేమి, నేరుగా లబ్ధిదారుని ఖాతాలోనికి నగదు బదిలీ అయితేనేమి, జగన్ విజన్ అన్నిటా కనిపిస్తోంది. ఏపీకి పరిశ్రమలు లేవు, అభివృద్ధి లేదు అని అన్నవారంతా విస్తుబోయి చూసేలా జగన్ విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ని నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్కి దేశ విదేశాలకు చెందిన దిగ్గజాలు హాజరయ్యారు. కార్పొరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీ తొలిరోజే వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. జగన్ సైతం ఆయనకు ఎదురేగి స్వాగతం పలకటం కాకుండా హత్తుకుని సభాస్థలికి తీసుకుని వచ్చారు. జగన్కి కార్పొరేట్ వరల్డ్తో ఉన్న పరిచయాలు ఏంటి అన్నది విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సు చూస్తే అర్థమవుతోంది. నవీన్ జిందాల్ కానీ, అదానీ కానీ, ఇతర పారిశ్రామికవేత్తలు కానీ ఏపీని చూసి వచ్చారు అనే కంటే జగన్తో ఉన్న పరిచయాన్ని చూసి వచ్చారనడం సబబు. ముఖేష్ అంబానీ వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నారు. అలాగే 25,000 కోట్ల రూపాయల దాకా టూరిజం రంగంలో పెట్టుబడులు రానున్నాయి. ఒక ఎన్టీపీసీ 100,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక జిందాల్ సంస్థ ఏకంగా 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. ఈ విషయాన్ని సభాముఖంగానే సంస్థ చైర్మన్ నవీన్ జిందాల్ ప్రకటించడం జగన్ సాధించిన ఘనతగానే చూడాల్సి ఉంటుంది. అలాగే శ్రీ సిమెంట్ సంస్థ 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ముందుకు వచ్చింది. ఇదంతా సమ్మిట్ మొదలైన తొలిగంటలోనే వచ్చిన పెట్టుబడులుగా చూడాలి. 2,00,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా సమ్మిట్ నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ టార్గెట్ని దాటి పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని అంటున్నారు. జగన్ది బిజినెస్ మ్యాన్ అన్నది ఈ సమ్మిట్తో లోకానికి తెలుస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.